మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు, దాని మీద కూడా దందా చేసుకో. ముందు మీ చిన్నాయన గురించి, మీ చిన్నాయనకు న్యాయం చేయి ముందు. ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరొకరు అంతర్గత కుమ్ములాట చంపుకున్నారు కదా, దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి దందా చేసుకోవచ్చు. పిచ్చి పట్టింది ఆయనకంటే, ఒక ఖాళీగా ఉన్నారు కదా, అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడి ఏదో చేసేసి ఏదో అయిందనుకుంటున్నాడు. ఏదో రాష్ట్రపతి పాలన అంట వాళ్ళు. అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు పాలనలో పెట్టిండే వాళ్ళు కాదు. పరదాలు కట్టుకొని 10 కిలోమీటర్లు కూడా చాపర మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఘనత సాధించినావు. నువ్వు రోడ్డు పైన ఎలాంటి కార్యక్రమాలు దక్కుతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తావని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది ఈ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతాం. మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు, దాని మీద కూడా దందా చేసుకో. ముందు మీ చిన్నాయన గురించి, మీ చిన్నాయనకు న్యాయం చేయి ముందు. ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరొకరు అంతర్గత కుమ్ములాట చంపుకున్నారు కదా, దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి దందా చేసుకోవచ్చు. పిచ్చి పట్టింది ఆయనకంటే, ఒక ఖాళీగా ఉన్నారు కదా, అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడి ఏదో చేసేసి ఏదో అయిందనుకుంటున్నాడు. ఏదో రాష్ట్రపతి పాలన అంట వాళ్ళు. అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు పాలనలో పెట్టిండే వాళ్ళు కాదు. పరదాలు కట్టుకొని 10 కిలోమీటర్లు కూడా చాపర మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఘనత సాధించినావు. నువ్వు రోడ్డు పైన ఎలాంటి కార్యక్రమాలు దక్కుతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తావని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది ఈ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతాం. మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు, దాని మీద కూడా దందా చేసుకో. ముందు మీ చిన్నాయన గురించి, మీ చిన్నాయనకు న్యాయం చేయి ముందు. ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరొకరు అంతర్గత కుమ్ములాట చంపుకున్నారు కదా, దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి దందా చేసుకోవచ్చు. పిచ్చి పట్టింది ఆయనకంటే, ఒక ఖాళీగా ఉన్నారు కదా, అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడి ఏదో చేసేసి ఏదో అయిందనుకుంటున్నాడు. ఏదో రాష్ట్రపతి పాలన అంట వాళ్ళు. అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు పాలనలో పెట్టిండే వాళ్ళు కాదు. పరదాలు కట్టుకొని 10 కిలోమీటర్లు కూడా చాపర మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఘనత సాధించినావు. నువ్వు రోడ్డు పైన ఎలాంటి కార్యక్రమాలు దక్కుతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తావని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది ఈ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతాం.